ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎవరి నోట విన్నా వికేంద్రీకరణ అనే మాటే వినిపిస్తోంది. మొత్తం అభివృద్ధి అమరావతిలోనే జరిగిపోతోందని, అందుకే అభివృద్ధిని రాష్ట్రం మొత్తం వికేంద్రీకరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కర్నూలుకు హైకోర్టు విశాఖకు సచివాలయాన్ని పంచడానికి రెడీ అయింది. మరి అభివృద్ధి జరిగిపోయినట్లేనా? అభివృద్ధి అంటే పాలనా కార్యాలయాలు ఉండడమా? ప్రజా రాజధానిగా విస్తృత ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగడమా? హైదరాబాద్ లో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మూడు రాజధానుల చర్చ జరుగుతోంది. పాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. దీని ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని పాలక పెద్దలు వాదిస్తున్నారు. కర్నూలుకు హైకోర్టు దాదాపుగా ప్రకటించేశారు. రాయలసీమ అభివృద్ధి ఇక మెట్రో రైల్ స్పీడ్ లో వెళ్తుందని అక్కడి రాజకీయ నేతలు చెప్పడం ప్రారంభించారు. విశాఖకు సెక్రటరేట్ ను ప్రకటించారు. ఇప్పటికే పారిశ్రామికంగా విద్యాపరంగా ఎదిగిన విశాఖ ఇక ముందు ముంబై అయిపోతుందని, నెల్లూరు జిల్లా నుంచి వెళ్లే విశాఖను తన ఓన్ సిటీగా మార్చేసుకున్న విజయసాయిరెడ్డి వంటి నేతలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపి మరీ ప్రకటిస్తున్నారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందన్నటువంటి విషయంలో సందేహమే లేదు. మనం గతంలో విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోదలుచుకున్నాం, కానీ గతంలో ఉన్నటువంటి మన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార కేంద్రీకరణ ఒక ప్రాంతంలో గాని కేంద్రీకృతమైతే ఏ రోజైనా అది రాష్ట్రానికి మంచిది కాదు అన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం 13 జిల్లాలు రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాటిని 25 జిల్లాలు చేస్తామన్నారో, అన్ని 25 జిల్లాలు కూడా సమాంతరంగా అభివృద్ధి పరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మూడు ప్రాంతాలని అటు ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ ఉన్నటువంటి గోదావరి జిల్లాలు, కృష్ణా గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా అన్నింటినీ కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలి. కులాలకి మతాలకి అతీతంగా ప్రవర్తిస్తూ అందరినీ కూడా, అన్ని వర్గాల సామాజిక వర్గాల వారు, అన్ని మతాల వారు కలిసికట్టుగా జీవనం సాగించాలి, అందరి అభివృద్ధి, అందరూ సుఖశాంతులతో కలకాలం వర్ధిల్లాలన్నటువంటి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన కలకాలం ఒక కనీసం ఒక 25-30 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్నటువంటి ఆకాంక్షతో మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. రాంచీలో హైకోర్టు, సెక్రటరేట్, అసెంబ్లీ ఉన్నాయి. ఈ రాజధాని ఎంత అభివృద్ధి చెందింది? రాయ్పూర్ లోనూ హైకోర్టు, సెక్రటరేట్, అసెంబ్లీ ఉన్నాయి. ఆ సిటీ ఎంతమందికి తెలుసు? భోపాల్ అతిపెద్ద రాష్ట్రానికి రాజధాని. అభివృద్ధిలో విశాఖ స్థాయిలో అయినా ఉందా? ఇలా చెప్పుకుంటే దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులు కేవలం పరిపాలనాపరమైన కేంద్రాలే. అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టు కార్యకలాపాలకే పరిమితం. అక్కడ తెలుగు రాష్ట్రాలకు గతంలో దొరికినటువంటి లీడర్లు దొరకకపోవడం వల్లను, అవకాశాలు అందిపుచ్చుకోకపోవడం వల్లను వెనకబడిపోయాయి. ఇప్పటికీ పలు రాజధానుల్లో వ్యాపార, పారిశ్రామిక ప్రగతి లేదు. అంతెందుకు, 1980లకు ముందు కూడా హైదరాబాద్ పరిపాలనా రాజధానిగా మాత్రమే ప్రసిద్ధి. కర్నూలు నుంచి పరిపాలనకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్న కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్కు మార్చారు. ఆ తర్వాత అది రాజధానిగానే ఉంది. విద్య, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్లాలనే ఆలోచన ఎవరికీ లేదు. కానీ 1980ల తర్వాత పరిస్థితి మారింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మెల్లగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. 1990ల వరకు హైదరాబాద్ ఓ టూరిజం డెస్టినేషన్ గానే ప్రసిద్ధి. అక్కడకు వెళ్లి ఉపాధి పొందాలన్న లక్ష్యం తక్కువగా ఉండేది. పిల్లల విద్య కోసం అత్యధికులు ఆంధ్ర ప్రాంతానికి, అంటే గుంటూరు, విజయవాడలకే వెళ్లేవారు. ప్రస్తుత తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా
ఎంతో మంది రాజకీయ నేతల పిల్లలు 1990లో గుంటూరు విజయవాడల్లోనే చదువుకున్నారు. కానీ చంద్రబాబు ఎప్పుడైతే ఐటీ రంగానికి హైదరాబాదులో పునాదులు వేసి శక్తి వంచన లేకుండా వాటి అభివృద్ధికి ప్రయత్నించారో అప్పుడే రూపురేఖలు మారిపోవడం ప్రారంభించాయి. హైటెక్ సిటీ ఆలోచన చేయకముందు మాదాపూర్ పరిసరాల్లో ఉన్న గ్రామాలు ఉదయం సాయంత్రం ఒక్క బస్సు మాత్రమే తిరిగే అంత మారుమూలన ఉండేవి. ఇప్పుడు అదే మాదాపూర్ నుంచి 30 కిలోమీటర్ల వరకు సిటీ హైదరాబాద్ సిటీలో కలిసిపోయింది. దానికి కారణం సెక్రటరేట్ కాదు, అసెంబ్లీ కాదు, హైకోర్టు ఉండడం అంతకన్నా కాదు. ఈ మూడు అంతకుముందు నుంచి ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన కారణం ఐటీ రంగం విస్తృతంగా వ్యాప్తి చెందడం, పరిశ్రమలు పెద్ద ఎత్తున రావడం. ఈ విషయాలను ఎవరూ కాదనలేరు. శరవేగంగా అభివృద్ధి చెందడానికి ఐటీ రంగం, పరిశ్రమలే కారణమని కాస్త తెలివి ఉన్న వారికెవరికైనా తెలుస్తుంది. 1990ల వరకు హైదరాబాద్ అభివృద్ధిని కళ్లారా చూసే వరకు అభివృద్ధి అనే పదం రాజకీయాల్లో వినిపించేది కాదు. అక్కడ జరిగిన కళ్ళు చెదిరే అభివృద్ధిని చూసిన రాజకీయ నేతలు దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ప్రారంభించారు. చంద్రబాబు అభివృద్ధి అంతా హైదరాబాద్లో చేశారనే వాదన ప్రారంభించి ఇతర ప్రాంతాల వాసులను రెచ్చగొట్టడం ప్రారంభించారు. నిజానికి ఆ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించారు కాబట్టి హైదరాబాద్కి ఆ స్థాయి పెట్టుబళ్లు వచ్చాయి. ఆ పెట్టుబళ్లు వచ్చాయి కాబట్టే అక్కడ ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల్ని పెంచాయి. ఐటీ రంగం రాకపోతే, పరిశ్రమ అభివృద్ధి కాకపోతే హైదరాబాద్ ఆనాటి హైదరాబాద్ లాగే ఉండేది. సెక్రటరేట్, హైకోర్ట్, అసెంబ్లీ ఉండటం వల్లే ప్రభుత్వాలు హైదరాబాద్ను అంతగా అభివృద్ధి చేయలేదు. కారణం ఏదైనా చంద్రబాబు హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారన్న ప్రచారం జరగడం, రాష్ట్ర విభజన తర్వాత అమరావతి విషయంలో ఆయన వేసుకున్న ప్రణాళికలు, తన తెలివితేటలు, కష్టంతో చేసిన ప్రయత్నాలతో నిజంగానే ఓ అద్భుత నగరం ఆవిష్కరించబోతోందని దాదాపుగా అందరూ నమ్మేశారు. హైదరాబాద్లో అభివృద్ధి జరిగిన తర్వాత ఒక్కచోటే డెవలప్ చేశారని విమర్శలు ప్రారంభించిన రాజకీయం అమరావతి విషయంలో మాత్రం ఇంకా పునాదులు పడకముందే పురివిప్పుకుంది. ఫలితంగా అవశేష ఆంధ్రప్రదేశ్కు ఆస్తిలా అమరావతిని రూపొందించాలనుకున్న చంద్రబాబు ప్రయత్నాలను అది ఒక ప్రాంతానిది, ఒక్క సామాజిక వర్గానిది అంటూ ప్రచారం చేసి ఇతరుల్లో వ్యతిరేకత పెంచేశారు. అభివృద్ధి అంతా అమరావతిలో చేసేస్తున్నారన్న అభిప్రాయాన్ని కల్పించారు. మాకేంటి అన్న చర్చను లేవనెత్తేలా చేశారు. అలా చేసి అనుకూల ఫలితం పొందిన తర్వాత ఇప్పుడు పాలనకు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాయలసీమకు హైకోర్టు ఇస్తున్నారు, విశాఖకు సచివాలయం ఇస్తున్నారు, అమరావతికి అసెంబ్లీ మిగులుస్తున్నారు. మరి అమరావతిలో ఆపేసిన అభివృద్ధి పనులను ఇతర ప్రాంతాలకు పంచుతారా అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే అమరావతిలో పెడతామంటూ వచ్చిన కంపెనీలను ఇప్పటికే పంపించేశారు. అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం వికేంద్రీకరించలేదా? వచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం ఖర్చు అంతా అమరావతిలోనే పెట్టారా? రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? పాలన వికేంద్రీకరణ వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. పాలన వికేంద్రీకరణ అంటే సెక్రటరేట్ ఒకచోట, అసెంబ్లీ మరోచోట పెట్టడం కాదు, ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలు చేరువయ్యేలా చేయడం. అందుకోసమే అనేక వ్యవస్థలు ఉన్నాయి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్లస్ పాయింట్లను మార్కెట్ చేసి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారిని ఆకర్షించి వారి పెట్టుబడులతో రాష్ట్రాన్ని నలువైపులా అభివృద్ధి చేయడం అభివృద్ధి వికేంద్రీకరణ. అదే సమయంలో ప్రభుత్వం తరపున నిధులు వచ్చేలా చేసి అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు పెంచడం అభివృద్ధి వికేంద్రీకరణ. విభజన కారణంగా కేంద్రం 23 కేంద్ర సంస్థల్ని ఏపీకి కేటాయించింది. రాజధాని అన్న కారణంగా ఈ సంస్థలన్నిటినీ అమరావతిలో పెట్టలేదు గత ప్రభుత్వం, వికేంద్రీకరించింది. రాజధానిలో పెట్టాలన్న మౌలికమైన నియమం కారణంగా ఒక ఎయిమ్స్ను మాత్రం కేంద్రం మంగళగిరిలో పెట్టింది. మిగతా ఐఐటీలు, ఇతర కేంద్ర సంస్థలన్నీ జిల్లాల వారీగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు లెక్కలు తీస్తే ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క వస్తుంది. ఏ ప్రభుత్వమైనా కానీ
ఒకే ప్రాంతంలో నిధులన్నీ గుమ్మరించడానికి అవకాశం ఉండదు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రధానంగా ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్లస్ పాయింట్లు, ఇతర వనరులను అంచనా వేసుకొని పెట్టుబడులు ఆకర్షించి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కీలకం. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అభివృద్ధిని అంతా అమరావతిలోనే కేంద్రీకరించిందని ఇతర రాజకీయ పార్టీలు ఓ రేంజ్ లో ప్రచారం చేశాయి. కానీ నిజానికి అమరావతిలో కన్నా పరిశ్రమలు ఉత్తరాంధ్ర రాయలసీమల్లోనే ఎక్కువగా వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వం గణాంకాల ద్వారా అసెంబ్లీలోనే వెల్లడించింది. గత 5 ఏళ్ల కాలంలో రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనన్ని పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు వచ్చాయనేది కళ్ల ముందు కనిపించిన నిజం. చిత్తూరు జిల్లా శ్రీ సిటీకి గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 7 ఏళ్లలోనే హీరో ప్లాంట్ తీసుకువచ్చారు. ప్రస్తుతం శ్రీ సిటీ దగ్గరలో హీరో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉంది. ఇక తిరుపతి దగ్గర ఎలక్ట్రానిక్స్ హబ్ ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల తర్వాత చిత్తూరు పారిశ్రామిక ప్రగతి లెక్కలు తీస్తే గత 50 ఏళ్లలో రానన్ని పరిశ్రమలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమల ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఇక అనంతపురంలో దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది. 13,000 కోట్ల పెట్టుబడితో కియా కార్ల పరిశ్రమ వచ్చింది. జాగ్రత్తగా చూసుకుంటే కియా అనుబంధ పరిశ్రమలే కాదు, ఇతర వాహన కంపెనీలు పెద్ద ఎత్తున అనంతకు తరలివచ్చి మోటార్ హబ్గా ఎదిగి ఉండేది. కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమవ్వడమే కాదు, తుంగడంచెలో మెగా సీడ్ పార్క్ కూడా నిర్మాణం ప్రారంభించారు. సీమలో అనేక చోట్ల సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తయారీ రంగాన్ని గత ప్రభుత్వం రాయలసీమలో కేంద్రీకరించింది. ఉత్తరాంధ్రకు ఉన్న సానుకూలతలు, అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా సేవల రంగాన్ని గత ఏపీ సర్కార్ ప్రోత్సహించింది. హైదరాబాద్కు మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఇతర ఐటీ కంపెనీలన్నీ ఎలా క్యూ కట్టాయో అలా ఐటీ, ఫిన్టెక్, బ్లాక్ చైన్ వంటి రంగాల్లో దిగ్గజ కంపెనీలను గత ఏపీ సర్కార్ ఆకర్షించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, గూగుల్ఎక్స్, కండ్యూయెంట్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఐటీ కంపెనీలు రావాలంటే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ క్రమంలో విశాఖలో ఐటీ హిల్స్పై ఫిన్టెక్స్ టవర్స్ను ఏర్పాటు చేశారు. యుద్ధ ప్రాతిపదికన మిలీనియం టవర్స్ను నిర్మించారు. ఇందులో కండ్యూనెంట్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. కాపులుప్పాడలో 70,000 కోట్ల మెగా ఇన్వెస్ట్మెంట్తో అదాని గ్రూప్ ఒప్పందం చేసుకుంది. లూలూ గ్రూప్ సహా పలు సంస్థలు పెట్టుబడులతో వచ్చాయి, ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీ సేవల రంగాన్ని గత ప్రభుత్వం ఉత్తరాంధ్రలో కేంద్రీకరించింది. కోస్తాలో, గోదావరి జిల్లాలో అక్కడ ఉన్న అనుకూలతలను బట్టి ఇతర పరిశ్రమల్ని ఆకర్షించారు. ఆక్వా అభివృద్ధి చెందింది. ప్రకాశంలో పేపర్ మిల్స్ పరిశ్రమను అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి. ఇదంతా అభివృద్ధే. కానీ ఇప్పటికీ రాజకీయ పార్టీలు ఒక్క అమరావతి విషయాన్ని మాత్రమే అభివృద్ధిగా చూపిస్తున్నాయి. అక్కడే 00,000 కోట్లు గుమ్మరిస్తున్నారని, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమరావతికి 1 రూపాయి పెట్టుబడిగా పెట్టలేదని గత ఏపీ సర్కారు వాదించింది. కానీ ఇతర పార్టీలు చేసిన అమరావతిలో అభివృద్ధి కేంద్రీకరణ అనే నినాదమే ప్రజల్లోకి వెళ్ళింది. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు తాము ప్రజలకు వినిపించిన విధానానికి అనుగుణంగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనా వికేంద్రీకరణ చేస్తున్నాయి. ఈ పాలనా వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరుగుతుందో, వినాశనం జరుగుతుందో దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఇప్పుడు ఉదాహరణలతో ప్రజల కళ్ల ముందు ఉన్నాయి. అభివృద్ధి అనేదానికి రాజకీయ పార్టీలు చూసే కోణం, అవి చేసే ప్రచారాన్ని బట్టి అర్థాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి అంటే ఏపీలో రాజధాని మాత్రమే. రాజధానిలో ఉంటే వ్యవస్థలు, అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టులను 3 ప్రాంతాలకు పంచి గొప్ప అభివృద్ధిని చూపిస్తున్నామని చెప్పబోతున్నారు. వాటి వల్ల ఆయా ప్రాంతాల్లో ఎంతెంత అభివృద్ధి జరుగుతుందనేది ముందు ముందు తేలుతుంది. ఫలానా చోట హైకోర్టు ఉందని పరిశ్రమలు రావు, అలాగే సెక్రటరేట్ ఉందని ఐటీ పరిశ్రమలు పరిగెత్తుకుంటూ రావు. దానికి
నిశ్చితమైన పాలన ఉండాలి, విశాలంగా ఆలోచించగలిగే నాయకుడు ఉండాలి. ఏపీకిప్పుడు పాలన వికేంద్రీకరణ చేస్తున్న నాయకుడు ఉన్నారు. ఆ పాలన వికేంద్రీకరణతోనే 3 చోట్ల 3 హైదరాబాదులు అభివృద్ధి చేస్తారు, తాము ఏమి చేపట్టామో అదే అభివృద్ధి అని సంతృప్తి పరుస్తారు. కాలమే నిర్ణయించాలి.